మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సిపిఐ రెండవ మహాసభల సందర్భంగా మహబూబాబాద్లోని బతుకమ్మ ఘాట్లో బతుకమ్మకు పూలమాలలు వేసిన సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ, రాష్ట్ర సభ్యులు తక్కలపల్లి శ్రీనివాస్, అనంతరం ఆఫీసర్స్ క్లబ్ వరకు డప్పు చప్పులతో బతుకమ్మలు, బోనాలు, సాంస్కృతిక నృత్యాలతో, ఎర్రజెండాలతో కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి విజయ్ సారథి అధ్యక్షతన ఆఫీసర్ క్లబ్లో నిర్వహించిన బహిరంగ సభ పాల్గొన్న సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ, ప్రజల కోసం నిరంతరం పోరాటాలు చేసే పార్టీనే సిపిఐ అని, ప్రజాస్వామ్య దేశంలో ఇంకా పలు రకాలుగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారని, కేంద్ర ప్రభుత్వ విధానాలు పేద ప్రజలను పీల్చి పిప్పి చేసే విధంగా అమలవుతున్నాయని, సామాన్యుడు బ్రతుకు ఛిద్రం చేస్తున్న విధానాలు మార్చుకోకపోతే ప్రజలు బుద్ధి చెప్పి గద్దె దించే కాలం ఆసన్నమైందని అన్నారు. Oh,